అందరికీ నమస్కారం. నా పేరు నాగబాలరాజు, అందరూ బాలు అంటారు. మాది వచ్చేసి చంద్రాస్ ఆగ్రో ఫార్మ్ అని ముదిరాజుపాలెం గ్రామం అండి, గన్నవరం మండలం, కృష్ణా డిస్టిక్. యాక్చువల్గా నేను ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినది. నా ఫ్రెండ్స్ రాజు, కృష్ణ, తరుణ్ ప్లస్ మా అన్నయ్య గోళ్ళ రామయ్య గారి వాళ్ళ హెల్ప్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, తర్వాత నాలెడ్జ్ ప్రకారం బాగా 30 to 40 ఇయర్స్ ఈ నా పందెం కోళ్ళలో తర్వాత వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ మా బ్రదర్కి ఎక్కువ ఉంది. సో వీళ్ళిద్దరి సహాయంతో వాళ్ళ హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేశాను. బేసిక్గా యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో దీని మీద ఇంట్రెస్ట్ తోటి నా ఫ్యామిలీ కూడా వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం వైపు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వ్యవసాయం చేద్దామని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తోటి స్టార్ట్ చేశాను. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వచ్చేసి ఈ కోళ్ళు, మేకలు, గొర్రెలు, తర్వాత వ్యవసాయము, తర్వాత చిన్నగా ఒక చేపల చెరువు. సో కోళ్ళలో వచ్చేసి యాక్చువల్గా నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫస్ట్ నుంచి కూడా మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఒక బ్రీడ్ రన్ అవుతూ ఉండేది. దానికి తోడుగా కొంచెం మా బ్రదర్తో కొన్ని బ్రీడ్స్ బయట కొన్ని తీసుకోవటం జరిగింది. నేను స్టార్ట్ చేసింది వచ్చేసి ఒక 24 పెట్టలు, 7 పుంజులతోటి స్టార్ట్ చేశానండి. సో అంటే నేను స్టార్ట్ చేసింది అంటే మా బ్రదర్కి నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత ఎక్కువ మొత్తంలో లేదు, అందరూ అట్లా వెళ్ళాలని లేదు. సో నాకు ఎంతో కొంత బ్యాక్ బోన్ ఉంది కాబట్టి అట్లా స్టార్ట్ చేశాను. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేర్చుకుంది ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. సో ఒకటి తక్కువ ఖర్చుతోటి స్టార్ట్ చేయటం అంటే చిన్నపిల్లలతోటి స్టార్ట్ చేయాలి, అవి బాగా తక్కువ అమౌంట్ తోటి వస్తాయి మనకి. సో చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తే మన ఎర్నింగ్స్ అనేవి చాలా లేట్ అవుతాయి. లేట్ అవటం అంటే ఆ పిల్లలు మనం తెచ్చుకున్నది పేరెంట్ బర్డ్స్ని తెచ్చుకుంటాం, ఆ పేరెంట్ బర్డ్స్ పెద్ద అవ్వాలి, మళ్ళీ అవి ఎగ్స్ పెట్టాలి, పిల్లలు అవ్వాలి, అప్పుడు మనం అమ్ముకోగలగాలి, అప్పుడు మనీ జనరేట్ అవుతుంది. సో దానివల్ల చాలా ఒక 1.5 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. రెండో విధానం వచ్చేసి పేరెంట్ బర్డ్స్ని తీసుకోవటం, అంటే ఎగ్ ఏదైతే పెడతాయి అవి పేరెంట్ బర్డ్స్ అంటే పెట్టలు కానీ పుంజులు కానీ రెడీ టు ఎగ్స్ అనమాట. సో అవి గుడ్లు పెట్టినామంటే మనకి మనీ జనరేట్ అవుతుంది, కాకపోతే అది ఎక్స్పెండిచర్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది. మనీ మన దగ్గర ప్రాబ్లం లేదు అనుకుంటే అట్లా వెళ్ళవచ్చు కొంచెం తక్కువ మొత్తంలో. ఇలా కాకుండా రెండు విధాలుగా స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని పిల్లలు కొన్ని పెద్దవి రెండింటిని కూడా చేస్తే కనుక మనకి పెద్దవాటిని మేనేజ్మెంటు, తర్వాత ఇంకొకటి ఈ చిన్నపిల్లల మేనేజ్మెంట్ కూడా రెండు ఒకసారిగా వస్తాయి. సో నేను పెద్దవాటితోటి స్టార్ట్ చేశాను. దానివల్ల నాకు 1 ఇయర్ వరకు అంటే ఇన్కమ్ లేకపోయినా సరే దాని మీద నేర్చుకోవడానికి చాలా టైం దొరికింది. సో అంతకుముందే నేను జాబ్ క్విట్ చేయకముందే, రిజైన్ చేయకముందే నేను ఒక 6 to 7 మంత్స్ ఈ నాలెడ్జ్ మీద బేస్ అవుతూ వచ్చాను కాబట్టి కొన్ని సక్సెస్ఫుల్ ఫార్మర్స్ తోటి, తర్వాత ఫెయిల్యూర్ ఫార్మర్స్ తోటి ట్రావెల్ అవుతూ ఉన్నాను కాబట్టి దీంట్లో లోటుపాట్లు తెలుసుకునే స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా నేను పెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, అంటే ఏ బిజినెస్లో అయినా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా వస్తుంటాయి. సో నాకు కూడా అట్లాగే వచ్చేవి. పిల్లల మార్టాలిటీ అనేది, చిన్నపిల్లలు చనిపోవడం అనేది చాలా ఎక్కువగా జరిగింది. సో అది ఏంటని చెప్పి మనం రీసెర్చ్ చేసుకుంటూ ఉంటే దాంట్లో వచ్చేసి కొంచెం ఆ పిల్లల మేనేజ్మెంట్ అనేది కొంచెం చాలా తక్కువలో ఉంది నా దగ్గర. సో దాన్ని నేను రెక్టిఫై చేసుకోగలిగాను. కొత్తగా పెట్టేవాళ్ళు కూడా అలా దాని నుంచి ఆలోచించాలి. ఎట్లా ఏంటంటే పిల్లల మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం దీంట్లో. ఎందుకంటే మెయినీ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలతోనే వస్తాయి, మార్టాలిటీ కూడా పిల్లలే ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక 3 నెలల వరకు కూడా పిల్లలు చావు రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మన కంట్రోల్లో ఉండదు, ఎందుకంటే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక పిల్లకి వచ్చినా ఇవి లైవ్ బర్డ్స్ కాబట్టి ఏమవుతుందంటే ఒక దానికి వచ్చింది త్వరగా పక్కదానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలాగా వాటిని ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి. మన యాజమాన్యం చాలా చాలా నీట్గా పద్ధతిగా ఉండాలి, ఎందుకంటే ఒకదానికి వస్తే మనం సైడ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా తక్కువతో కూడుకున్న విషయం, చాలా తక్కువ టైం కూడా. అదే మనం ఒక 100 వాటికి డిసీజ్ వచ్చినా సరే, 100 వాటికి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని హీల్ చేసుకోవటం కానీ లేదంటే వాటి డిసీజ్ కంట్రోల్ చేసుకోవటం కానీ చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత దానికి అయ్యే మందుల ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం లేబర్ మీద వదిలేకుండా మనమే ఎప్పుడు కూడా వాటి మీద వాటిని చూసుకుంటూ ఉంటే ఏమైందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం త్వరగా రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. వీటికి కావాల్సిన ఏదైతే ధాన్యం ఉందో అది నేను సొంతగా పండించుకోవటం వల్ల నాకు దాన ఖర్చు అనేది చాలా తక్కువగా అవుతుంటుందండి. ఎందుకంటే సజ్జలు కానీ, తైదులు కానీ, ఒడ్లు కానీ ఇవన్నీ కూడా మన కోళ్ళకు వేసే దానాలు అన్నమాట. ఈ 3 కూడా నేనే పండించుకుంటూ
సో నా కోళ్ళకి సరిపోను, మళ్ళీ నేను ఇంకా బయట మార్కెట్ చేసుకుంటూ ఉంటాను. సో దానికి నాకు ఒకదాని మీద ఆధారపడకుండా ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ ఉండటం వల్ల ఒకటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనల్ని రెండోది ఆదుకుంటూ ఉంటుంది. దానివల్ల నాకు మనీ రొటేషన్ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం జరగలేదు. ఈ లేబర్ ప్రాబ్లమ్సే కానీ, మెడికల్ ప్రాబ్లమ్సే కానీ, లేదంటే ఏదైనా డిసీజ్ ప్రాబ్లమ్సే కానీ, క్లైమాటిక్ ప్రాబ్లమ్సే కానీ, కొన్ని మనం అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటివన్నీ కూడా మ్యాటర్స్ అవుతాయి అన్నమాట. సో అందుకనే ఒకదాని మీద బేస్ అవ్వకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయటం వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. జాబ్ రాకముందు నుంచే నాకు కొంచెం ఒక ఐడియా ఉండేది వ్యవసాయం వైపు వెళ్ళాలి, వ్యవసాయం చేయాలి అని. కానీ నేను చదివింది ఎంసీఏ, దాని తర్వాత దానికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత ఫ్యామిలీ కొంచెం అంటే వైట్ కలర్ జాబ్, తర్వాత కూర్చొని ఎంజాయ్ చేస్తూ అంటే దాని లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్, ఈ లైఫ్ స్టైల్ కంప్లీట్గా డిఫరెంట్. జనరల్గా కొన్ని ఫ్యామిలీస్ మన నాతోనే అన్ని ఫ్యామిలీస్కి వచ్చిన ఇబ్బందులు, నా ఫ్యామిలీస్తో కూడా కొన్ని వచ్చినాయి. అంటే వద్దు ఈ బిజినెస్లోకి, అంటే వ్యవసాయం వైపు వద్దు, అసలు ఈ బిజినెస్ అనేది కొంచెం కాదు కదా అని. సో వాళ్ళందరినీ కొంచెం మోటివేట్ చేసి కొన్నాళ్ళకంటే ప్రాబ్లం అనేది దేంట్లోనైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చేసే జాబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే అటెన్షన్స్ కానీ, లేదంటే వాటికి ఉండే బర్డెన్స్ కానీ ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ అనేది చాలా కూల్గా ఉంటుంది దాంట్లో. అంటే ఎవ్రీ మంత్ 1 లక్ష శాలరీ వస్తూ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ అవుటింగ్స్ కానీ, తర్వాత వీకెండ్స్ కానీ, ఇవన్నీ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అవంతా కూడా దీంట్లో ఉండదు. సో ఆ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్కి రావడానికి కొంచెం ఫ్యామిలీ ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం వద్దన్నారు. కానీ తను వాళ్ళని నేను నచ్చ చెప్పుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని, ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ రాజు, కృష్ణ, తరుణ్, తర్వాత నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్టార్ట్ చేయక ముందు నేను డిస్కస్ చేశాను. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఇటు యుఎస్లో ఉండటం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వెళ్ళారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, సో నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఫైనాన్షియల్గా మేము ఉన్నాం, మీ బ్యాక్గ్రౌండ్ నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, మేము ఉంటామని అని చెప్పి ఆ బ్యాక్ బోన్ ఉండటం వల్ల నేను ఫ్యామిలీతో డిస్కస్ చేసి వీళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని, మా బ్రదర్ ఇటు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి గోల్రామే గారు, సో సక్సెస్ అవుతామనే నమ్మకంతో కొన్నాళ్ళు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో కొన్ని ట్రైనింగ్స్ తీసుకొని, సో ఈ వెటర్నరీ దానిలో సిఏఆర్జీలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ గోట్స్, తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్లో వీటిలో కొన్ని ఒక కొన్నాళ్ళు ట్రైనింగ్ తీసుకొని, తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఫామ్లో ఒక ల్యాబర్గా వర్క్ చేసి ఒక 1 మంత్ వరకు జాబ్లో ఉండగానే ఒక ల్యాబర్గా వర్క్ చేసి దాని యొక్క గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తున్నాయి, ల్యాబరు ఏ విధంగా ఓనర్ని మోసం చేస్తారు, తర్వాత ల్యాబర్ ఏమేమి విషయాలు ఓనర్కు తెలియకుండా దాచిపెడతారు, లేదంటే ఓనర్కి తెలియకుండా ప్రాబ్లమ్స్ జనరల్గా ఏమేమి వస్తాయి, ఓనర్కి నేర్చుకోవాల్సిన ఏంటివి అనేవి మొత్తం నేర్చుకున్న తర్వాత ఇంకా రిజైన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇనీషియల్గా కొంచెం స్టార్టింగ్లో ఏది కూడా సక్సెస్ అనేది ఉండదు, ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వచ్చాను. జాబ్లో వచ్చే శాలరీని ఇక్కడ సంపాదిద్దాం అనేది యాక్చువల్గా నా దృష్టి కాదు, కానీ యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ తోటి వచ్చాను. కాకపోతే మనం కిట్ చేసేటప్పుడు ఒక ఫిగర్ తోటి వచ్చిన తర్వాత దీంట్లో ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ గ్రాడ్యువల్గా నాకు ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు రావటం, తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేయటం, సో దీంట్లో వచ్చేసి సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజుకి వచ్చేసి నేను ఏదైతే సాఫ్ట్వేర్లో ఇన్కమ్ జనరేట్ చేశానో, సో అది ఈ రోజు నేను ఈ యొక్క 2.5 ఇయర్స్ 3 ఇయర్స్కి వచ్చేసరికి నేను దాన్ని ఎవ్రీ మంత్ అనే అనుకోవచ్చు, లేదంటే ఎవ్రీ ఇయరే అనుకోవచ్చు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ శాలరీతో. సేమ్ శాలరీ ఈక్వల్ అయింది నాకు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎందుకంటున్నానంటే ఒకదానికొకటి అనుసంధానంగా ఉండే వ్యవసాయ సంబంధిత బిజినెస్లు అనమాట. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో గొర్రెలు మేకలు వచ్చేసి మనకి దాని నుంచి వచ్చే వ్యర్థాలు మళ్ళీ మనం చేలకు వాడుకోవచ్చు, తర్వాత కోళ్ళ కూడా అంతే. సో ఈ కోళ్ళు గొర్రెలు కూడా అంటే ఒకదాని మీద డిపెండ్ అయితే ఏమవుద్దంటే మనకి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఈ వైరస్లు అంటే మనకి అనుకోని సంఘటనలు, క్లైమాటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం చనిపోయినప్పుడు మనం చాలా లాస్ అవుతాం. సో అందుకని ఒకదాని మీద ఆధారపడితే లాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ దృష్టి పెట్టింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. మనకి కోళ్ళలో ప్రాబ్లం వస్తే గొర్రెలు మేకల్లో నిలబెడతాయి, గొర్రెలు మేకల్లో మనం సక్సెస్ రావచ్చు. కోళ్ళు గొర్రెలు మేకలు కాకుండా ఈ రెండు ఏమైనా ప్రాబ్లం వస్తే మనం వ్యవసాయంలో కొంచెం అంటే కొంచెం అధునాతనంగా కొంచెం కొత్త వరులు, కొత్త విత్తనం, కొత్త సీడ్ వేస్తున్నాం కాబట్టి సో దాంట్లో సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మూడు కూడా గొర్రెలు మేకలు కోళ్ళ మీద ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటి వ్యర్థాలతోటే అవి మనకి బాగా పండుతాయి కాబట్టి
వీటిని మనం వేస్ట్ చేయకుండా వీటిని తీసుకెళ్లి మనం చాలల్లో వేయటం, వాటి నుంచి ఆర్గానిక్ పంట పండించడం. ఆర్గానికల్గా మనం ఒక బస్తాని 13-14 వేలు మామూలుగా పండించి అమ్మితే ఆర్గానిక్ విధానానికి మనం నేను 18 నుంచి 21 దాకా అమ్మగలుగుతున్నాను. సో ఆ విధంగా సక్సెస్ రేట్ అనేది ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్గా లింకప్ అయి ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది చాలా త్వరగా వస్తుంది అనేది నా అభిప్రాయం. ఒక వెల్ ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తి తన జాబ్ కిట్ చేసినా లేదంటే ఆ ఫీల్డ్ నుంచి బయట ఫీల్డ్కి వచ్చినా సరే ఈ వ్యవసాయ సంబంధిత రంగాల్లో ఒక 3 ఫీల్డ్స్ మేజర్గా అంటే జనరల్గా అందరూ స్టార్ట్ చేసేవి, కోళ్ల ఫామ్ కానీ, గొర్రెలు మేకల ఫామ్ కానీ, లేదంటే డైరీ ఫామ్ కానీ, ఈ 3 కానీ స్టార్ట్ చేయడానికి ఎందుకంటే వాళ్ళకి లిక్విడ్ క్యాష్ లేదంటే బ్యాంక్ లోన్లో లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనో స్టార్ట్ చేసేద్దాం, యూట్యూబ్లో వాటిలో చూస్తే ఇన్కమ్ అంతా జనరేట్ అవుతుందని చూసుకోవటం. సో లేబర్ మెట్ మేనేజ్ చేయొచ్చు అనేది ఉద్దేశంతో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది వెంటనే జాబ్ కిట్ చేసి స్టార్ట్ చేసేస్తారు, నాలెడ్జ్ ఉండదు, లేబర్ మీద డిపెండ్ అవుతారు, అదొక ఫెయిల్యూరు. నాలెడ్జ్ ముందు నేర్చుకొని వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయ్ ఎక్కడ ఉంటాడు, ఫామ్ ఎక్కడ ఉంటుంది, లేబర్ ఎక్కడ ఉంటాడు, లేబర్ మీద డిపెండ్ అయి ఉంటారు, లేబర్ చెప్పే విధానం వేరుగా ఉంటుంది, అక్కడ అతను జాబ్లో ఉండి ఎక్కడో ఉండి మేనేజ్ చేయడం వల్ల డిస్టర్బెన్సెస్ వస్తాయి, తర్వాత అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ లేబర్కి ఓనర్కి. సో దానివల్ల ఫెయిల్యూర్ అని ఉంటుంది. మూడోది వచ్చేసి మేనేజ్మెంటు, తర్వాత వచ్చేసి సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం కూడా ముందే క్యాష్ కానీ లేదంటే లిక్విడ్ క్యాష్ కానీ లోన్ కానీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెద్ద షెడ్ వేసేయటం, తర్వాత మొత్తం ఫెన్సింగ్ వేసేయటం, తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్గా స్టార్ట్ చేసేయటం, దాని తర్వాత మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఇన్కమింగ్ అంత జనరేట్ అవ్వదు. ఇన్కమ్ అంత జనరేట్ అవ్వదు కాబట్టి మనం పెట్టిన పెట్టుబడికి పర్ మంత్ ఇన్కమ్కి టాలీ అవ్వదు కాబట్టి సో దీంట్లో లాస్ అవుతున్నామని చెప్పి బ్యాక్ స్టెప్ వేస్తారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇన్కమ్ రావట్లేదు అనుకుంటారు కానీ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది ఈజీ కాదు. సక్సెస్ అవ్వాలి అంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ సహనంతో ఉండాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలిగితే సక్సెస్ అనేది చాలా నెంబర్గా ఉన్నగా ఉంటుంది, అది మనం టేస్ట్ చేయగలగాలి. ఇంకొక ఫెయిల్యూర్ ఎక్కడంటే మనం ఒక ఓనర్ అనేవాడు లేబర్ మీద మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం. నా దృష్టిలో ఓనర్ ఎప్పుడు కూడా లేబర్కి పని చెప్పేటట్టు ఉండాలి, కానీ పనివాడు వచ్చేసి లేబర్ వచ్చేసి ఓనర్కి సార్ ఇది సార్ ఈ ప్రాబ్లం సార్ ఈ ప్రాబ్లం సార్ అని చెప్పి చెప్పేటట్టు ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది మనకు తెలియను కానీ లేబర్ కంటే ముందు మనమే ఐడెంటిఫై చేయగలగాలి. సో ఆ రోజు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే లేబర్ చెప్పేవన్నీ కూడా నిజాలు ఉండవు, ఎందుకంటే అతనికి తెలుసో తెలియకో చాలా చెప్తూ ఉంటాడు. సో ఫీడ్ కాస్ట్ పెరగొచ్చు దానివల్ల, తర్వాత అతని మేనేజ్మెంట్ జరగచ్చు, లేదంటే అతను బ్రీడ్ని సైడ్ చేయొచ్చు, బ్రీడ్ని పక్కదారి పట్టించవచ్చు, లేదంటే ఉన్నది చనిపోయిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా కారణం ఓనర్ లేకపోవటమో లేదంటే ఓనర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమో లేదంటే ఒక గంట అరగంట వచ్చి చూసి వెళ్ళిపోవటం వల్ల జరిగే ప్రాబ్లమ్స్. సో అతను చేసే లేబర్ మేనేజ్మెంట్ అనేది దీంట్లో చాలా ముఖ్యం అన్నమాట. లేబర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలంటే ఆ లేబర్ ఎప్పుడు కూడా మనకు అనుసరణలోనే పనిచేయాలి, కానీ అతనికి అనుసరణలో మనం పనిచేయకూడదు. అతను వచ్చి మనకు ప్రాబ్లం చెప్పకూడదు. మనం ఒక కోడిని అట్లా చూసి వచ్చిన తర్వాత అరే ఆ కోడి అట్లా ప్రాబ్లం ఉంది దానికి ఆ ముందు వేయాలని చెప్పి మనం చెప్పాలి త్వరగా. సో ఆ రోజు మనం సక్సెస్ అయినట్టే. మన దగ్గరికి వచ్చే కస్టమర్లు ఇట్లా కొన్ని కొన్ని టాపిక్స్ చెప్తూ ఉంటారు, అవి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఎట్లా చెప్తున్నారంటే యూట్యూబ్లో నేను ఒక 10 పెట్టలు ఒక 2 పుంజులతో స్టార్ట్ చేశాను, నాకు నెలకి 5 లక్షలు 6 లక్షలు ఇన్కమ్ వస్తుంది అని అంటారు. అదంతా నా ఉద్దేశ ప్రకారం అదంతా కొంచెం బ్లర్ అండి. అంటే అది నిజమైతే కాదు, ఎందుకంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్ చేసుకున్న మనకే ఆ ప్రాఫిట్స్ అనేవి చూడటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో శక్తి లేబర్ ఉండాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, తర్వాత ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 పెట్టలు అనుకుంటే 10 పెట్టలు 10 ఎగ్స్ పెడితే 100 గుడ్లు అవుతాయి. 100 గుడ్లలో 100 పిల్లలు అవ్వవు కదా. 100 పిల్లల్లో దగ్గర దగ్గరగా ఒక 70 పిల్లలు చేసినాయి అనుకుందాం, 70 చిన్నపిల్లలు. 70 చిన్నపిల్లల్లో బాగా బతికి 3 నెలలు వయసు వచ్చేంత వరకు కూడా లేదంటే ఆ 70 పిల్లలు బతికేసరికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 30 పిల్లలు బతుకుతాయి. ఆ 30 పిల్లల్లో బాగా క్వాలిటీ ఉన్నాయి 10 పిల్లలు వస్తాయి, బాగా హై క్వాలిటీ ఉన్నాయి 10 పిల్లలు వస్తాయి. ఆ 10 పిల్లల్ని కొత్తగా స్టార్ట్ చేసేవాడు ఎంతకు అమ్మగలగాలి? మహా అయితే 10,000 నుంచి 15,000 అమ్మగలగాలి. 10,000 × 10 పిల్లలు క్యాల్కులేట్ చేసుకోండి ఎంత లాభం అనేది. సో దీంట్లో మళ్ళీ ఈ లాభంలో అతని ఇన్వెస్ట్మెంట్ సంవత్సరం మొత్తం, అంటే ఒక పిల్ల పుట్టి సంవత్సరం తర్వాత అమ్మాలి అంటే ఈ సంవత్సరం మొత్తం మెయింటెనెన్స్, అతని మెయింటెనెన్స్, లేబర్ మెయింటెనెన్స్, షెడ్ మెయింటెనెన్స్, పవర్, మెడికల్, తర్వాత ఈ దానా ఖర్చులు,
ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని తీసివేయాలి. సో అందువల్ల కొత్తగా పెట్టేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా నమ్మకుండా కొంచెం దృష్టి పెట్టి రియాలిటీకి దగ్గరగా ఉండే కొంచెం కొంత జెన్యున్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకొని, చాలామంది జెన్యున్ ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఫెయిల్యూర్స్ ఏంటో ముందు తెలుసుకోండి. ఫెయిల్యూర్స్ తెలుసుకున్న తర్వాత సక్సెస్ రేట్కి చాలా టైం పడుతుంది, అంత సహనం ఉంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. సో నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మేబీ నేను ఒక 24 పెట్టలతోటి 7 పుంజులతోటి స్టార్ట్ చేశాను. అప్పుడు ఇనీషియల్గా ఎట్లాగే షెడ్ నేను స్క్రాప్లో తీసుకొచ్చి మంచి వాటిని ఏరుకొని తక్కువ రేటుతోటే తీసుకొచ్చి వేశాను కాబట్టి నాకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువైంది. మొత్తం ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు దగ్గర దగ్గరగా అంటే గ్రాడ్యువల్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి దగ్గర దగ్గరగా నాకు 12 నుంచి 15 లక్షలు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. సో ఇప్పుడు ఒక 2.5 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గరగా ఇది స్టార్ట్ చేసి. దీని వాల్యూ నేను క్యాల్కులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక 30 లక్షల వరకు ఉంటుంది. సో నేను పెట్టింది 15 లక్షలు ఎబో, నాకు ఉన్నది ఇప్పుడు 30 లక్షల ఎబో వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే మొత్తం నాకు కనపడుతుంది. సో అది అనేది నేను 2.5 ఇయర్స్కి అచీవ్ చేశాను. తర్వాత ఇంకోటి మెయిన్ దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నా ఓన్ బ్రీడ్ అనేది డెవలప్ చేసుకోగలిగాను. ఇప్పుడు ఉన్నది మొత్తం కూడా నాది ఓన్ బ్రీడ్, నేను బయట నుంచి తెచ్చింది కాకుండా నా ఓన్ బ్రీడ్ నేను డెవలప్ చేశాను ఈ 2.5 ఇయర్స్లో. సో అది నాకు ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కే.